Hi, welcome to TollyTube. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మ్యూజిక్ ఇలా 24 ఫ్రేముల్లో అతి కీలకమైన వాటిని అన్నింటినీ తానే చేస్తూ సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ గా దూసుకెళ్లిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి. ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు చిన్నపిల్లలు, యువతరం, పండు ముసలి వాళ్ళు ఇలా అందరూ సకుటుంబ సపరివార సమేతంగా చూసే విధంగా ఉంటాయి. అచ్చిరెడ్డి నిర్మాతగా కిషోర్ రాఠీ సమర్పణలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎస్వి కృష్ణారెడ్డి ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్సే. అందులో ముఖ్యంగా రాజేంద్రుడు, యమలీల, మాయలోడు, ఘటోత్కచుడు వంటి సినిమాలు మంచి ప్రేక్షకాధారణను అందుకున్నాయి. ఈ సినిమాలు ముఖ్యంగా చిన్నపిల్లలు చూసే విధంగా మంచి కథాకథనంతో సాగిపోతూ ఉంటాయి. ఈ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర చాలా కీలకం. చైల్డ్ ఆర్టిస్ట్ చుట్టే కథంతా తిరుగుతూ ఉంటుంది. యమలీల సినిమాలో మంజు భార్గవి కొడుకుగా, ఘటోత్కచుడులో చిట్టిగా, మాయలోడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ లిఖిత అప్పట్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ముద్దులొలుకుతో ఎంతో అందంగా ఉండేది. అతి చిన్న వయసులోనే తన నటనతో బాగా అలరించిన లిఖిత అప్పట్లో ప్రేక్షకులకి తెగనొచ్చేసింది. సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె నటన ఎంతో దోహదపడింది. మరి అలా అంత చిన్న వయసులోనే ఎంతో క్యూట్ గా కనిపిస్తూ మనలందరినీ అలరించిన లిఖిత ఏమైనట్లు, తర్వాత సినిమా రంగంలో ఎందుకు కనిపించలేదు, ఇప్పుడు కనుక లిఖితని చూస్తే మనందరం నోరలో పెట్టవలసిందే. ఎటువంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. చిన్నతనంలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె తల్లిదండ్రులు చదువుల నిమిత్తం సినిమా రంగాన్ని నుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత పెరిగి పెద్దదై మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఇప్పుడు 28 వయసులో ఎంత అందంగా మారిపోయిందంటే లిఖితను చూస్తే మీరందరూ నొరెళ్ళ పెట్టవలసిందే. హీరోయిన్ గా ఎంతో అందంగా గ్లామరస్ గా కనిపిస్తోంది. నిజంగా మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద అడుగు పెడితే వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్ గా, స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లేంత అందం ఈమె సొంతం. మరి అంత అందంగా కనిపిస్తున్న లిఖిత మళ్ళీ సినిమాల్లోకి రావాలన్న ఆలోచన లేదట. 28 వయసున్న ఈమె పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ తన వ్యక్తిగత విషయాల గురించి ఏమాత్రం బయటకు రానియకుండా చాలా జాగ్రత్తగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వీటన్నిటికీ దూరంగా ఉంటుంది. మరి ఈ వీడియోలో అలా పెరిగి పెద్దదైన లిఖితకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి.